వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే చర్చ జరుగుతుంది. దీనిపై జీకే న్యూస్ పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి గత వారం నుంచి ప్రయత్నిస్తుంది. మనతోటి ఈరోజు ఇండో స్టేడియంలో సంఘకర్త లునాని గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ చూస్తుంటే చాలా టైట్గా కనిపిస్తూ ఉంది, అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి. ఒకటి ఎలా వచ్చిందంటే పరిస్థితి అంతా ఉచితాల మీద వెళ్ళిపోయింది. పవర్లో ఉండటానికి, పవర్లో రావటానికి ఇష్టారాజ్యంగా పబ్లిక్ సొమ్మిని ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటమే కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి మాట్లాడిన రాజకీయవేత్తలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 140 కోట్లు జనాభా ఉన్న దేశంలో ఎంతోమంది పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాలు లేవు. వాళ్ళు 8,000-10,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన అవసరమా, లేకపోతే మనం ఉచితాలు ఇచ్చి ఇళ్లలో కూర్చోపెట్టి వాళ్ళని పోషించడం అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాలు ప్రపంచంలో ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ చేతులు ఎత్తేసిన దేశాలు కూడా ఉన్నాయి, భిక్షం ఎత్తుకునే స్టేజ్కి వచ్చినవి. అంచేత రాజకీయవేత్తలు గమనించాల్సింది ఏమిటంటే, ప్రజలకు మీకు సేవ చేయడానికి భగవంతుడు మీకు ఇచ్చినప్పుడు సక్రమంగా చేయండి. 5 కోట్ల జనాభాలో ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ అవుతాడు, అది ఎంత అదృష్టము, ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి. సంక్షేమ పథకాలు కూడా అవసరమే, అదికో లిమిట్గా ఉంటూ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. ఆ పరిస్థితుల్లో ఏమిటంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, పిల్లలు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రూపకల్పన చేయాల్సింది ఎవరు, ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళే చేయాలి. ఇలాగా ఉచితాలు ఇచ్చుకుంటూ ఎన్నాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు? ఇప్పటికే అప్పులు పాలైనాయి కొన్ని స్టేట్లు. అప్పులు పాలవటం ఎంత డేంజర్, ఎంత వడ్డీ కట్టాలి, ఎంత అసలు అమౌంట్ కట్టాలి, జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు, పెన్షన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు, డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కడి నుంచి అవుతుంది? అంచేత నేను కోరేది, అయిందేదో అయింది, ఇక నుంచైనా మన రాజకీయవేత్తలు, ముఖ్యంగా ఎకనామిక్స్ట్ ఎవరైతే ఆర్థిక నిపుణులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా మీరు పాలసీ మేకింగ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే అభివృద్ధి పొందాలో మన రాష్ట్రాలు, దేశం నడిచినప్పుడు ఎంతో బ్రహ్మాండమైన దేశంగా వెలుగుతుంది. ఇవాళ ఎంతోమంది చదివిన వాళ్ళు, వాళ్ళ పై చదువులకి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళ్లాల్సిన పరిస్థితి దేనికి, మనం చేసుకోలేమా? అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలు కూడా క్యాస్ట్ బేసిస్ మీద అవ్వటము. ఇవి ఏమిటి అసలు, ఈ పద్ధతి ఏమిటి అసలు? మీకు అమెరికా ఎలా డెవలప్ అయింది, ఫ్రాన్స్ ఎలా డెవలప్ అయింది, జర్మనీ ఎలా డెవలప్ అయింది, తదితర దేశాలు ఎలా డెవలప్ అయినో తెలుసు మనకి, తెలిసి కూడా మనం ఈ తప్పులు ఎందుకు చేస్తున్నాం? అంచేత ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో నేను గమనించింది ఏంటంటే, ఏ పార్టీ వస్తుందో ప్రస్తుతం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది అంచేత ఈ ఉచితాల వరకు నేను రిక్వెస్ట్ చేసే రాజకీయవేత్తలని, మీరు ఉపాధి కల్పన జరిపించండి. ప్రస్తుతం వైసీసీ ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని భావిస్తున్నారు? వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు చేశారు, ఏదో బీదలకి ఏమి ఇచ్చామని అంటున్నారు, బాగానే ఉంది. మరి డైరెక్ట్గా ఓపెన్గా చెప్పచ్చా, రోడ్లు వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందండి? శాలరీలు లేట్గా ఎందుకు ఇస్తున్నారు? పెన్షన్లు కూడా అప్పుడప్పుడు లేట్ ఎందుకు అవుతున్నాయి? ఇంకా కొన్ని పేమెంట్స్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి పేమెంట్లు డిలే ఎందుకు అవుతున్నాయి? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. మీరు అప్పులు చేస్తున్నారంటున్నారు ఒక పక్కన, డెవలప్మెంట్కి డెవలప్మెంట్ కనబడటం లేదు, ఈ జీతాలు ఇవ్వటం కూడా లేట్ అవుతుందంటే ఏమవుతుంది? ఇదంతా ఎన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్తారు ఇలాగా? గత 3 టీడీపీ ప్రభుత్వంలో శాలరీ లాగడం కానివ్వండి, రోడ్లు వేయడంలో కానీ బాగా జరిగిందంట, బెటర్ అనిపించింది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి పవర్లో రావడానికి ఉచితాలు బోలని చెప్పారుగా, ఉచితాలు బాగా వాళ్ళు చెప్పారు. ఈ విధంగా ఇలాగ ఇదేదో వ్యాపారాల్లో కాంపిటీషన్స్ ఉంటాయి, ఇంత డిస్కౌంట్ ఇస్తాం, అంత డిస్కౌంట్ ఇస్తాం. ఇక్కడ ఇదేమిటి రాజకీయాల్లో, మేము ఆయన ఇస్తున్నారు 4,000 అంటే నేను 6,000 ఇస్తాను, ఆయన 6,000 ఇస్తుంటే నేను 10,000 ఇస్తాను. ఇది ఇలాగ ఉంటే కానీ అసలు మనకి రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ దేని మీద చేయాలి, ఏమైనా మిగులుతుందా లేదా, శాలరీలు ఇవ్వడానికి ఉంటుందా లేదా, పెన్షన్లు ఇవ్వడానికి ఉంటుందా లేదా, గమనించి చేయాలి. కానీ ఏదైనా మనం ఇలాగ అప్పులు చేసుకుంటూ వెళ్తే ఏ స్టేజ్కి వెళ్తామో మనకు తెలియదు. అంచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సంక్షేమ పథకాలు కొంచెం చేయండి. ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఇన్సెంటివ్స్ ఉండాలి. ఇప్పుడు ప్రొడక్షన్ పెరగడానికి జరగాల్సిన ఇన్సెంటివ్ ఉండాలి.
రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకి ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన దేశం మనది. ముందు నుంచి గత 30 ఏళ్ళ నుంచి ఏవో ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఆ ఇండస్ట్రీస్ కూడా సరిపోవు. అంటే అది ఎడ్యుకేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్ పెరిగిందంటే పిల్లలందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేము జూట్ పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మొత్తం జూట్ మిల్స్ అన్నీ ఆంధ్రాలో క్లోజ్ అయినాయి. వై? లేబర్ రాక, రా మెటీరియల్ ప్రొడక్షన్ ఇక్కడ లేదు. 7-8 ఏళ్ల క్రితం శ్రీకాకుళంలో రా మెటీరియల్ ప్రొడక్షన్ కొంత ఉండేది, కొంతేమో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేది. ఈ రా మెటీరియల్ దాంట్లో కలిపేవారు. ఇప్పుడు మొత్తం అంతా అస్సాము, వెస్ట్ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటప్పటికి కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వలన, లేబర్ రాకపోవడం వలన ప్రొడక్షన్స్ డౌన్ అయ్యి లాసెస్కి వెళ్ళిపోయాయి. గత 5-6 ఏళ్ళ నుంచి ఫ్యాక్టరీలు మూతపడికి ఏమవుతాయి? 3,000 మంది వచ్చే కొత్తూరు ప్లాంట్లో 700 రావటము, ఆ 700 కూడా ఇవాళ వచ్చిన వాడు రేపు రావటంలా, మళ్ళీ ఎల్లుండి వస్తాడు, మళ్ళీ అవతల ఎల్లుండి రాడు. ఏమిటి ఇది పరిస్థితి? మరి 10 ఏళ్ళ క్రితం ఇలా లేదే. ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్రలో ప్రతి స్టేట్లోనండి ఏదో కొంత గొప్ప డెవలప్ అయ్యేటప్పటికీ తగ్గిపోయింది ఇన్ఫ్లో టు ఆంధ్రప్రదేశ్. ఒకటి బీహార్ నుంచి వచ్చేవారు, ఒరిస్సా నుంచి వచ్చేవారు, ఇప్పుడు తగ్గింది. అది తగ్గేటప్పటికి మనకి లేబర్ షార్టేజ్. ఇక్కడ లేబర్ ఏమో అంత ముందుకు రావటంలా. ఇక్కడ లేబర్ ఏమిటంటే ముందు నుంచి వాళ్ళ పిల్లలు బాగా చదవటం వలన పిల్లలు ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి ఫ్యాక్టరీలో పనిచేయలేకపోతుంది. ఆ కారణం కూడా ఉంది. యువకులు రావటం లేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, చెప్పలేమండి అది. ఎందుకంటే వీళ్ళు కూడా ఉచితాలు ప్రకటించారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు, ఆర్థిక వనరులు ఎలా వస్తాయో తెలియటం లేదు, ఏ విధంగా వస్తాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆడిట్ లేకుండా వాళ్ళు డబ్బు ఇవ్వటంలా. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి డెవలప్మెంట్ యాక్టివిటీ మీద వెళ్ళిందే చూసుకోండి మీరు. గత 5 ఏళ్ళు వాళ్ళు రికార్డ్ చూసుకుంటే డెవలప్మెంట్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. ఉచితాలు ఏదో ఒకటో రెండో, ఏదో రేషన్ ఇస్తున్నామని అంటున్నారు. 5 ఏళ్ళు జస్ట్ రేషన్ మేము ఇవ్వబోతున్నామని అన్నారు, అది కంటిన్యూ అవుతుందా అన్నారు. ఏవి ఉచితాలు కనబడలే అక్కడ. రాష్ట్రాల్లో వచ్చేటప్పటికీ పవర్లో రావడానికి, పవర్లో ఉన్నవాడు ఉండటానికి ప్రజాధనంతో చెలగాటం ఆడుతున్నారు. క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాను, నన్ను ఎవరేమనుకున్నా నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఓపెన్ అందరికి తెలిసింది, మాట్లాడడానికి ధైర్యం ఉండదు. టీవీలో వచ్చి మాట్లాడడానికి ధైర్యం ఉండదు. మీరు సంక్షేమ పథకాలు చేయండి, ఏ బేసిస్ మీద వాళ్ళు అప్లిఫ్ట్ చేయడానికి. విద్య దానికి కాపాడండి, వైద్యం ఈ రెండు మీరు చూడండి. తక్కిమాది ఏది ఇవ్వక్కర్లా, మీరు వాళ్ళేం కోరటల్లా, మీరు ఇస్తున్నారు. ఓటర్లు ఎప్పుడు కోరలా, ఇది ఇవ్వండి అది ఇవ్వండి, మనమే చేస్తున్నాం రాజకీయవేత్తలుగా. అది ఎందుకు? విద్యను కాపాడండి, లేని వాడికి చదివించండి, వైద్యాన్ని అందించండి. ఈ రెండు చూడండి, సంక్షేమ పథకాల కింద వస్తాయి బాగా. ఇది చాలా గవర్నమెంట్లు చాలా దేశాల్లో చేస్తున్నారు. ఇది కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, వైసీపీ టీడీపీ ఏ పార్టీ రావాలని కోరుకుంటారు? కూటమి 3 పార్టీల కలయిక కదా జరుగుతుంది. అది అటు ఆపోజిట్ వైఎస్ఆర్ పార్టీ జరుగుతుంది. అయితే అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇక్కడ గట్టి పోటీ ఇవ్వలేదు కాబట్టి లౌకిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత రాజ్యాంగ హక్కులను వ్యతిరేకిస్తున్న ఈ పార్టీలు మొత్తానికి ధ్వంసం చేయాలి. అక్కడ కుల రాజకీయ పార్టీల్లో కానీ ఎస్సీ బీసీలకు ఏమాత్రం ఇక్కడ సపోర్ట్ లేదు. ఓన్లీ ఓటర్లుగా వస్తున్నారు తప్ప, బానిసలుగా వస్తున్నారు తప్ప వీళ్ళకి ఏమాత్రం ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు విలువని వీళ్ళు ఏమాత్రం ముందుకు తీసుకెళ్లకుండా, వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఎస్సీ బీసీ ప్రజల ఆలోచనలు ముందు తీసుకెళ్లకుండా అభివృద్ధి అనేది ఇక్కడ మరుగున పడిపోయింది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోడీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు కానీ, పేద ప్రజలకు 2014 చేస్తున్న 15 లక్షల రూపాయలు కానీ ఎట్టుపోయినా తెలియట్లా మోడీ మంత్రి ఇక్కడ ఏమాత్రం భవిష్యత్తులో పనిచేయదు. అతను చెబుతున్న సంకల్పపత్రం, మన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అంబేద్కర్ రాజ్యాంగం అని. ఒకప్పుడు అంబేద్కర్ నీళ్లు 40 ఏళ్ల క్రితం అంబేద్కర్ని ఫాల్స్ ఆఫ్ గాడ్ అని విమర్శించిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ ఫోటో పెట్టి ముందుకెళ్తున్నారు. అరుణ్ శౌరిని ఒక జర్నలిస్టు, వాజ్పేయి గవర్నమెంట్లో చేసిన జర్నలిస్టు అంబేద్కర్ని ఆర్ఎస్ఎస్ పత్రికైన ఆర్గనైజర్ పాంచజన్య పత్రికలు ఫాల్స్ ఆఫ్ గాడ్గా చిత్రగించి మళ్ళీ ఇదే అంబేద్కర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఓట్లని ఓడకుండాకి 20% దళిత ఓట్ బ్యాంక్ ఉంది, 60% బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఇక్కడున్న ప్రజెంట్ రాజకీయ పార్టీలు ఎస్సీ బీసీలకి 50% రాజకీయ సంబంధించిన పదవులు ఇచ్చామంటున్నారు. వీళ్ళ ఓటు బ్యాంకు 90%, 50% ఇస్తామండి, మిగతా 10%కే 50% అగ్రకులాలకే. రాజ్యాంగం రిజర్వేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే జిల్లాలో ఎస్సీలకి 2, చింతలపూడి కానీ వేరే కాన్స్టిట్యూన్సీలు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగ రాజకీయ హక్కు సంబంధించినవన్నీ
రాష్ట్రంలో 29 ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఉండే, 7 ఎస్టీ కాన్స్టిట్యూన్స్ ఉండే, అలాగే దేశవ్యాప్తంగా 49 ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఉండే దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందండి, 80 లోక్సభలు ఉండే, అక్కడ 17 ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఉండే లోక్సభలో. ఇప్పుడు అదేవిధంగా చూసుకున్నా ఇది ఏమాత్రం రాజ్యాంగ హక్కులే కానీ వీళ్ళు కల్పించినవి కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 29 అసెంబ్లీలు ఇచ్చాము, 7 ఎస్టీకి అసెంబ్లీ సీట్లు కేటాయించున్నారు. ఇది తప్పిది, ఇది రాజ్యాంగంలో ఉన్న హక్కులు అన్నమాట తప్ప. వీళ్ళు కనుక ఆ రిజర్వేషన్ పెట్టబోతే ఒక్క సీట్ అన్న ఓపెన్లు ఇస్తారు వీళ్ళకి. ఫైనల్గా బెటర్ ఏ పార్టీ అనుకుంటున్నారు ఉన్న పార్టీలు? బెటర్ అంటే ఇప్పుడు కూటమికి ఇప్పుడు 3 పార్టీలు రూపాయలకి వెళ్తుంది అది. ఇక్కడ ఈయన సంక్షేమం చేశాడు, ఇక్కడ సంక్షేమం ప్రతి నెల నగదు బదిలీ చేశాడు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఒక రకంగా ఈ జగన్ వెంపడే ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే ఆ డబ్బులు అంతకుముందు ఉన్న 5 ఏళ్ళు ఆ డబ్బులు నిండిపోయినాయి. మరి ఈ ప్రజలకు వచ్చిన డబ్బులు ఇప్పుడు మరి రాకపోతే ప్రజలు పేద ప్రజలు ఏమవుతారు మళ్ళీ? అది దానికి ఉపయోగపడుతున్నాయి డబ్బులు పేద ప్రజలకి. కర్ణాటక అని చూసి కాపీరేట్ చేసింది ఇది. కర్ణాటక సేమ్ కర్ణాటక గ్యాస్ సిలిండర్ కానీ మహిళలు 1500 కానీ లేకపోతే 1500 ఇస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 1500 ఇస్తున్నాడు, ఈయన కూడా 1500 ఇస్తున్నాడు అమ్మఒడి కానీ ఈయన సంబంధించి. అయ్యి రేపు నలుగురు ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 ఇస్తున్నాడు, కానీ రేపు ఈ రేషన్ కార్డు ఇది పెట్టేసి దానిలో మళ్ళీ ఒకరికి ఇస్తారు. ఇది కూడా చాలా వస్తాయి దీనిలో. అదే మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో టీడీపీకి కూటమి కాపీ కొట్టింది అనుకుంటున్నారా, లేకపోతే ఇతర రాష్ట్రాల మేనిఫెస్టో కూటమి కాపీ కొట్టి? ఇది సంక్షేమ ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉందండి మేనిఫెస్టో. ఇది ఒకప్పుడు భారతదేశంలో మాయావతి ఒక మాట చెప్పింది, గత నా పరిపాలనే నా మేనిఫెస్టో అనేది. ఇప్పుడు మేనిఫెస్టో పట్టించేది కాదు బీఎస్పీ పార్టీ, అక్కడ యూపీలో 4 సార్లు సీఎం చేసిన మాయావతి గత నా పరిపాలనే నా మేనిఫెస్టో అనేది. కానీ వీళ్ళు జనరంజక పాలన కోసం మేనిఫెస్టోని ప్రవేశపెట్టి ప్రజలను హక్కులను ధ్వంసం చేస్తున్నారు తప్ప ఈ మేనిఫెస్టోలన్నీ ఏముందో. విద్య వైద్యం మన రోజు సంబంధించిన ఈ దినసరి కూలీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీళ్ళకి ఒక కంపెనీలు పెడితే తప్ప జాతీయం చేస్తే తప్ప వీళ్ళ జీవితాలు మారవండి. అది విద్యకి విద్య ఉచితంగా రావాలి, వైద్యం ఉచితంగా జరగాలి. ఈ అంబేద్కర్ కోరుకున్న ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది జరిగితే మరి తప్పనిసరిగా ఈ పేదరికం అనేది తగ్గుద్దండి. అది సార్ రాష్ట్రంలో ప్రజా మేనిఫెస్టో కింద మీరేం చెప్పు, పొలిటికల్ పార్టీస్ ఎలాగో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి, ప్రజల నుంచి మీరు రాష్ట్రానికి ఉండే మీరు ప్రాపర్ ఏలూరు అయితే మీరేం కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఏమేమి జరగాలని కోరుకుంటున్నారు, ఏదైతే పార్టీ కానీ అధికారంలో వస్తారనేది కొన్ని రోజులు తెలియదు. అంటే కనీస పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాడికి కానీ కావాల్సింది విద్య వైద్యం, ఈ రెండింటి మీదే మొత్తం ఎక్కువ ఫోకస్ జరగాలి సార్. వద్దంటారా? పోలవరం తప్పనిసరిగా, అది జాతి ప్రాజెక్ట్ సార్, అది కొన్ని లక్షల మంది సంబంధించిన ప్రాజెక్ట్, అది అది పెద్ద ప్రాజెక్ట్ దేశంలో పోలవరం ప్రాజెక్ట్ అంటే. ప్రత్యేక హోదా మొత్తం కొన్ని కంపెనీలు వస్తాయి ఇక్కడ కొంత ఒకవేళ 100 కోట్లు బడ్జెట్ రావాలి ప్రత్యేక హోదా వస్తే. మరి చాలా వెంగళమైన ప్రాంతం, కేంద్రీయ విశ్వవిద్యాలయం రావాలి, గిరిజన విశ్వవిద్యాలయం రావాలి, ఇటు మీద చాలా మరి ప్రజలకు ఇంకా అవగాహన రావాలన్నమాట. ఇది మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ, ఇప్పుడు నవరత్న కంపెనీ అదానికి నవరత్న కంపెనీలు మొత్తం ధ్వంసం అయిపోతున్నాయి, రైల్వే ప్రైవేటీకరణ అయిపోతుంది, బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎస్సీ బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారో అగ్రవర్ణంలో 10% రిజర్వేషన్లు ఇచ్చారు, 10% ఉన్న వాళ్ళు పది రిజర్వేషన్లో 20% ఉన్న వాళ్ళు 15% రిజర్వేషన్లో. అంటే ఇది మాయా జరుగుతుంది అంత దీనిలో. అంటే దీనిలో అంటే రేపు 3వ సారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ల హక్కులు అనేవి ఏమాత్రం కనపడవు పైకి బుక్ తప్ప, రాజ్యాంగ బుక్ తప్ప.